हाई फ्रेंड्स, वेलकम टू हनु फुड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाल्टि हनु फुड्स रेसिपीलो नेनु चेस्तुन्नटुवंटि रेसिपी गुत्ति बीरकाय कर्री। ఈ బీరకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది। గుత్తి వంకాయ ప్రాసెస్లో కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈ బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। మరి ఈ గుత్తి బీరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటి నేను మీకు వీడియోలో చూపిస్తాను। స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి। మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా। ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ పెట్టుకోవాలి। బాండిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ తీసుకోవాలి। ఈ గ్రౌండ్ నట్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి। గ్రౌండ్ నట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోవాలి। ఈ నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకోవాలి। ఈ నువ్వులు బాగా చిటపటలాడుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 6 కొబ్బరి ముక్కలు తీసుకోవాలి। ఈ కొబ్బరి ముక్కలు నువ్వులు వేరుశనగ పప్పు బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై అయిన తర్వాత 1 ఇంచి పట్ట 3 లవంగాలు తీసుకోవాలి। ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్ లో ఉంచుకోవాలి। ఇప్పుడు అదే బాండిల్లో 1 టేబుల్ స్పూన్ కందిపప్పు తీసుకోవాలి। ఈ కందిపప్పుని సిమ్ లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి। వీటిని ఎంత స్లోగా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది। చూడండి, కందిపప్పు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్్రెడీ ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పు నువ్వులు కొబ్బరి పట్టా లవంగాని కూడా మళ్ళీ బాండిల్లో వేసుకొని 1 మినిట్ సిమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। ఇవంతా బాగా ఫ్రై అయిపోయినవి వీటిని పక్క నుంచి చల్లార్చుకోవాలి। ఈ లోపల 250 గ్రామ్స్ బీరకాయలు తీసుకోవాలి। ఇక్కడ నేను నాటు బీరకాయలు తీసుకున్నాను। ఈ నాటు బీరకాయలు ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటాయి। ఇవి పెద్ద పొడవుగా కూడా ఉండవు, చాలా చిన్నవిగా ఉంటాయి। ఇప్పుడు ఇలా తీసుకున్న నాటు బీరకాయల్ని పీల్ చేసుకోవాలి। పీల్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి। క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి। ఒక బీరకాయని 2 ఇంచెస్ లెక్కన కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న 2 ఇంచెస్ బీరకాయ ముక్కని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి। చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి। ఇదే విధంగా మిగతా బీరకాయలన్నిటిని కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని పక్కనుంచుకోవాలి। ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి చల్లార్చుకున్న పప్పులన్నిటిని తీసుకోవాలి। అదేవిధంగా 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1.5 టీ స్పూను ధనియా పౌడర్ తీసుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్లో ఇవంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని బీరకాయల్లో కూర్చుకోవాలి। ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని తీసుకోవాలి। ఈ బీరకాయ ముక్కల్లో 4 భాగాలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ భాగాలలో మనము గ్రైండ్ చేసుకున్న పొడిని పెట్టుకోవాలి। చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మసాలా పౌడర్ని అంతా ఈ బీరకాయ ముక్కల్లోకి కూర్చుకోవాలి। ఇలా బీరకాయ ముక్కల్లోకి కూర్చుకోవాలి। మిగతా మసాలా పౌడర్ని కూడా మిగతా బీరకాయ ముక్కల్లో ఇలాగే స్టఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా స్టఫ్ చేసుకున్న ఈ బీరకాయ ముక్కల్ని పక్కనుంచుకోవాలి। ఈ లోపల స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూను ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగ పప్పు కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి। ఇవి కాస్త చిటపటలాడుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి। ఈ ఆనియన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 మీడియం సైజు టమోటాలు సన్నగా కట్ చేసి తీసుకోవాలి। ఇలా సన్నగా కట్ చేసుకున్న టమోటాలని వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక 2 to 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఈ టమాటాలంతా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ఇందులో ఎండు కరివేపాకు 1 టేబుల్ స్పూను బాగా స్మాష్ చేసి తీసుకోవాలి। ఎండు కరివేపాకు వేయడం వల్ల మనకి డిఫరెంట్ టేస్ట్తో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కొంచెం ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చి కరివేపాకుని కచాపచ్చిగా దంచి తీసుకోవచ్చు। ఇక్కడ నేనైతే ఎండు కరివేపాకుని కచాపచ్చిగా చేసి తీసుకున్నాను। ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మనకు బాగా మగ్గిపోయినాయి। ఇప్పుడు ఇలా టమాటాలు మగ్గిన తర్వాత మనము ఆల్రెడీ మసాలా పౌడర్ని స్టఫ్ చేసి పక్క నుంచుకున్న బీరకాయ ముక్కల్ని తీసుకోవాలి।
ఇలా బీరకాయ ముక్కలన్నిటినీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఈ కర్రీని 15 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ కర్రీని ఒకసారి లైట్గా కలుపుకోవాలి. చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చిగా చింతపండు జ్యూస్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లెమన్ సైజ్ అంత చింతపండు వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఆ వాటర్లో ఈ గార్లిక్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆ వాటర్ని కర్రీలోకి తీసుకోవాలి. ఇలా వాటర్ని అంతా కర్రీలోకి తీసుకున్న తర్వాత మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న మిగిలిన మసాలా పౌడరు, అలాగే టేస్టింగ్ సరిపడా సాల్ట్, ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కర్రీని అంతా ఒకసారి స్మూత్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కర్రీని అంతా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఈ కర్రీని సిమ్లో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ కర్రీని అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. మరి ఎలా అంటే అలా కలపొద్దు, స్మూత్గా కలుపుకోండి. అంతేనండి, ఫైనల్గా గుత్తి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే గుత్తి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. గుత్తి వంకాయ కూరకి ఏ మాత్రం టేస్ట్ తగ్గదు, అంతే టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసిన ఈ గుత్తి బీరకాయ కర్రీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా హను ఫుడ్ ఛానల్లో వచ్చే వంటకాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.